హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మనకి తమిళ చూపించినట్లుగానే మీ అందరికీ కూడా, సో స్టార్టప్ కంపెనీస్ కూడా అప్లై చేయడం అయితే మర్చిపోవద్దు. సో మీ అందరికీ, మీరు అందరూ కూడా ఏమనుకుంటారంటే, టాప్ కంపెనీస్లో జాబ్ చేస్తేనే, సో మనకి పెద్ద పెద్ద ఎంఎన్సీలో పనిచేస్తేనే మనకి స్కిల్ వస్తుంది, మంచిగా మనకి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు. సో మనకి ఇలా లోజ్ స్టార్టప్ కంపెనీస్లో మనం వర్క్ చేస్తే మనకి అక్కడ ఫుల్గా అయితే మనకి శాలరీ ఇవ్వరు, సో స్కిల్ రాదు అని చాలామంది ఈ ఇటువంటి డైనమాలో అయితే ఉండిపోతున్నారు అనమాట. సో అటువంటి డైనమా నుంచి అయితే బయటకు వచ్చేయండి, ఎందుకంటే అవన్నీ, సో ఆ రోజులు అవును ఉన్నాయి, నేను కాదని చెప్పను, కానీ ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్లో కూడా మంచిగా అయితే జాబ్స్ అయితే ఉన్నాయి, మంచిగా అయితే జాబ్స్ సంపాదించుకోవచ్చు, మంచిగా స్కిల్ వేయించుకోవచ్చు. సో అది ఎలా అంటారా, ఎలా చేస్తే మనకి జాబ్స్ వస్తాయంటారా? సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఈ వీడియోకి తెలిపోదాం. మైసెల్ఫ్ తేజ అవుడి, జస్ట్ ప్లే దై. సో గైస్, మనకి స్టార్టప్ కంపెనీస్లో కనుక మనం జాబ్ కనుక చేయాలి అని ఎదురు చూస్తే, సో ఎవరైతే స్టార్టప్ కంపెనీస్లో జాబ్ చేయాలని ఎదురు చూస్తున్నారో, సో వాళ్ళకి డెఫినెట్లీ స్టార్టప్ కంపెనీస్లో చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు స్టార్టప్ కంపెనీస్లో కనుక జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ కెరీర్ నిజంగా చెప్తున్నాను గ్రోత్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీకి ఎంఎన్సీకి తేడా ఏంటంటే, ఎంఎన్సీలో చేసినా కానీ, సో ఎంఎన్సీమెంట్స్ చేస్తే దానికన్నా గ్రోత్ అక్కడ కూడా పెరుగుతుంది, కానీ స్టార్టప్ కంపెనీస్ నుంచి వెళ్ళిన గ్రోత్కి, ఎంఎన్సీ నుంచి వెళ్ళిన గ్రోత్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంఎన్సీ కంపెనీలో డిఫరెంట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని డిప్లాయ్మెంట్ని తీసుకున్నారనుకో, డెవలప్మెంట్ చేయడానికి ఒకరు, డెవలప్ చేయడానికి ఒకరు, టెస్టింగ్ చేయడానికి ఒకరు, దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయడానికి ఒకరు, అలా సీనియర్ లెవెల్ వైజ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఆ లెవెల్ వైజ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఓన్లీ నీ యొక్క డిపార్ట్మెంట్లో, నీ యొక్క టెక్నాలజీస్లో మాత్రమే స్ట్రాంగ్ అవుతావు, కానీ వేరే దాంట్లో డిప్లాయ్మెంట్లో నువ్వు స్ట్రాంగ్ అవ్వలేవు. సో డిప్లాయ్మెంట్లో స్ట్రాంగ్ అయిన డెవలప్మెంట్లో స్ట్రాంగ్ అవ్వలేదు. సో అది ఎంఎన్సీలో జరుగుతున్న ఒక చిన్నది ఇది ఉంటుందన్నమాట. కానీ స్టార్టప్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే, తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అప్పుడు మీకేమవుతుందంటే, ఎన్ టు ఎన్ అనే డిప్లాయ్మెంట్ మీరే చేయాల్సి వస్తుంది. మనం ఒక డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసి డిప్లాయ్మెంట్ చేసి, డిప్లాయ్మెంట్ నుంచి ప్రొడక్షన్కి ఇచ్చి, ప్రొడక్షన్ ఇటువంటి బగ్స్ లేనప్పుడు వాటిని సర్టిఫై చేస్తాం చూడు, అది ఎన్ టు ఎన్ అనేది మనకైతే వచ్చినట్లయితే అవుతుంది అనమాట. సో ఆ ఎన్ టు ఎన్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి స్కిల్ అయితే వచ్చినట్టు అనమాట. సో ఎంఎన్సీలో కూడా మంచిగా జాబ్ సంపాదించి వర్క్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ స్టార్టప్ కంపెనీస్లో చేసినంతగా నాలెడ్జ్ స్టార్టప్ కంపెనీస్లో వచ్చినంతగా మనకి దీంట్లో అయితే రాదు అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు స్టార్టప్ కంపెనీయా ఎంఎన్సీ కంపెనీ అనేది చూడొద్దు. మంచిగా ప్యాకేజ్ ఇచ్చి, మంచిగా మీకు ఉపయోగపడే స్కిల్, మీకు ఉపయోగపడే టెక్నాలజీస్ ఆ కంపెనీస్లో ఉన్నాయి అంటే డెఫినెట్లీ మీరైతే దానికి అప్లై చేయండి. అంతేగాని మీరు ఎటువంటి ఫిల్టర్ అవుట్ పెట్టుకోవద్దు, ఎందుకంటే స్టార్టింగ్ కెరీర్స్లో మీరు ఎంత స్ట్రగుల్ అయితే అంతలా మీ కెరీర్ ముందుకెళ్తుంది. సో స్టార్టప్ కంపెనీస్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో నేను నా లైఫ్లో చేసిన మిస్టేక్ ఒక స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవ్వకుండా. సో మొదలు ఇప్పుడున్న ప్యాకేజ్ కంటే, సో ఆ ప్యాకేజ్ని మెన్షన్ చేయకూడదు కానీ చెప్తున్నాను, ఇప్పుడున్న ప్యాకేజ్ కంటే నాకు స్టార్టప్ కంపెనీస్లో ఇచ్చే ప్యాకేజ్ ఇంకా ఎక్కువ ఉన్నారు. కానీ నేను ఆ టైంలో నాకు ఇలా ఎవరు చెప్పిన లేక, సో స్టార్టప్ కంపెనీని వదులుకొని ఎంఎన్సీలో అయితే జాయిన్ అయ్యాను. సో ఈ వీడియో కనుక మా కంపెనీని ఎవరైనా చూస్తే, సో వాళ్ళు బాధపడతారు. సో కానీ చెప్తుంది ఏంటి అంటే, స్టార్టప్ కంపెనీస్లో నేర్చుకోవడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది ఎంఎన్సీలో కన్నా. అలానే ఎంఎన్సీ అనేది తక్కువే కాదు, ఎంఎన్సీలో వచ్చేస్తే దానికన్నా ఇంకా మంచిగా అయితే కెరీర్ వెళ్తుంది కాదని చెప్పను. కానీ స్టార్టప్ కంపెనీకి ఎంఎన్సీకి రెండు ఒకటే ఈక్వల్ లైన్లో ఉన్నాయి. సో అటువంటి ఈక్వల్ లైన్ని మీరు ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. మనకి డెఫినెట్లీ చెప్తున్నాను, మనకి నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ కొన్ని ఫేక్స్ అయితే ఉన్నాయి కాదని చెప్పను. ఆ ఫేక్తో పాటు మంచి వాటిని కూడా వదులుకుంటున్నారు. సో అలా వదులుకోకుండా మీకు అప్లై చేసుకుంటూ వెళ్ళండి, వచ్చిన వాటికి మాత్రమే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. మీరు జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక ఆఫర్ లెటర్ అయినా మీ దగ్గరికి వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చిందంటే, సో దానికన్నా శుభం ఇంకే ఉంటుంది. సో అటువంటి వాటి కోసం ట్రై చేయండి, డబ్బులు కట్టి అవసరంగా వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో మోసపోయే కన్నా. సో మీరు లింక్డ్ఇన్లో మీ కమ్యూనిటీని పెంచుకోండి, కంపెనీకి ఒకరు చెప్పిన ఒక మంచిగా ఒకరు ఫ్రెండ్ చేసుకోండి,
ఆ కంపెనీలో మీ రెజ్యూమ్ మీద పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేసిన తర్వాత అతనికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే, మీ రెజ్యూమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఐ థింక్ డెఫినెట్లీ మీద మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మీరు డెఫినెట్లీ మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్తూ ఉంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా నేను ఏం మాట్లాడుతున్నాను. సో అర్థమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, స్టార్టప్ కంపెనీస్ కూడా వెళ్ళండి, ఏమి తప్పు కాదు, ఎవ్వరు ఎక్కువ కాదు, ఎంఎన్సీ అయినా స్టార్టప్ కంపెనీ అయినా ఒకటే. స్కిల్ ఎక్కడ నేర్పిస్తారో అక్కడ ఉండడం యాజ్ ఎ ప్రెషర్గా మన బాధ్యత. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలి తెలుసు కదా, ఎవరికైతే ఉపయోగం ఉంటుందో, ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను. అంటే సెండింగ్ ఆఫ్ తేజ బాయ్.